ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నా కొరకు ఏర్పాటు చేశాడు అనేటటువంటి ఒక వాక్యము లేక ఒక వాగ్దానాన్ని మనం తీసుకున్నప్పుడు, ఆ వాక్యము లేక ఆ వాగ్దానము మన యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా నెరవేరేది అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అంత మాత్రమే కాకుండా ఏదైతే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడో మన రాబోయే జీవిత కాలంలో ఆ విధంగా దేవుడు మనకు సహాయపడతాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అది ఆయన వాక్యం. ఇది ఈ లోకంలో ఏ వ్యక్తికి సంబంధించినటువంటి వాక్యము లేక వాగ్దానము కాదు. అది ఆయన మనకిచ్చినటువంటి మాట. ఇంకా వాగ్దానం అంటే దాని అర్థం ఏంటంటే ప్రమాణము. వాగ్దానం అంటే ఏంటి? ప్రమాణము అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఒక్కొక్కసారి ప్రమాణాలు చేస్తారు. ప్రాముఖ్యంగా ప్రమాణాలు అంటే మనకు పెళ్లిలో జ్ఞాపకం చేస్తారు. క్రైస్తవ వివాహాలు జరిగేటప్పుడు పెళ్లి చేస్తారు. ఇంకా ఈ రోజు నుండి ఇంకెప్పుడు కూడా నేను నిన్ను విడిచిపెట్టను, కష్టంలో లేమిలో అనారోగ్యంలో ఆరోగ్యంలో సంతోషంలో బాధలో అన్ని విషయాల్లో కూడా నేను నీతో సంతోషంగా ఉంటానని ఒకరినొకరు చక్కగా ప్రమాణాలు చేస్తాను. ఆ ప్రమాణాన్నే ఇక్కడ వాగ్దానము అని కూడా అంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవాది దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఆయన మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంట, ఇశ్రాయేలీయులకు కూడా ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానము? చేయబోయే మేలును గురించి. ఏంటా చేయబోయే మేలు? నేను మిమ్మల్ని కానానికి తీసుకుని వెళ్తాను, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంటుంది, అక్కడ మీరు సంతోషంగా ఉంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? వీళ్ళు సరిగినా గొనిగినా నేను రానన్నా వెనకపోతున్నా వీళ్ళని ఏదో రకంగా సరిది చెప్పి వాగ్దానం చేశాడుగా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అప్పుడప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటా. ఉదాహరణకి ఎవరినన్నా పిల్లల్ని దేవుని మందిరంలో బాగుంటుంది రా, నేను తీసుకెళ్తాను, మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటికాడ అప్పచెప్తాను అని అన్నాం అనుకో, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సరే తీసుకెళ్ళి అప్పచెప్తాను అన్నారు కదా అని చెప్పి మనతో పంపిస్తారు. వాళ్ళు పంపించేటప్పుడే మధ్యలో పేసీలు పెడతారు. పేసీలు పెడితే ఏం చేస్తాము? ఏం చేస్తాం? ఒరే ఏం కదరా ఉండు, నేను నీకు చాక్లెట్ కొనుతా బిస్కెట్ కొనుతా అని చెప్పి కొనిచ్చేసి ఎక్కడ తీసుకుంటాం. ఎక్కడ తీసుకొచ్చిన తర్వాత కాసేపు మంచిగా కూర్చున్నాం, కొంచెం మంచిగా కూర్చున్న మళ్ళీ పేసీలు పెడతారు. మళ్ళీ పేసీలు పెడితే పంపిద్దామా ఇంటికాడ ఏం చేసాము? జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కడే పంపించిన అనుకో ఏమైంది? మధ్యలో సమస్యల్లో పడిపోతారు. ఎలాగా? ఎక్కడ చూస్తేనేమో ఈ వ్యక్తి ఏమో కుదురు ఉండట్లేదు, పంపిద్దానంటేనేమో పంపించడానికి అవకాశం లేదు. కాబట్టి నేనేమో మరి వాగ్దానం చేశాను. కాబట్టి వాగ్దానం చేసిన వాళ్ళు సరైన వాళ్ళు అనుకో, వాళ్ళు పెట్టే శ్రమలన్నీ కూడా భరించి చివరి వరకు ఉపయోగపట్టి తీసుకొని పోతారు. వాగ్దానం చేసిన వాళ్ళు సరైన వాళ్ళు కాదనుకో, అవసరమైతే ఇది కూడా వదిలిపెట్టి వాళ్ళని పంపించడానికి వెళ్ళిపోతారు. అలాగనమాట. అలాగే ఇస్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళు అరణ్యంలో చేసిన చికాకులు ఇన్ని అన్ని కాదు, ఎన్ని చిరాకులు ఎన్ని సమస్యలు వాళ్ళు చేశారు. ఎన్ని చిరాకులు చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా దేవుడు సనుక్కోలేదు, గొనుక్కోలేదు. ఒకసారి మాత్రము చెప్పాడు, నేను వీళ్ళందరిని కూడా నశింపజేస్తాను అని చెప్పాడు. అప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవునికి ఏమైనా ప్రార్థన చేశాడంటే, అయ్యా మరి నువ్వు అక్కడ వాగ్దానం చేసావు, ఐగుప్తులో నుండి తీసుకెళ్ళిన ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, వీళ్ళని అక్కడ నాశనం చేయడానికి తీసుకెళ్ళాడు అని అంటారు. నీకు అవమానం వచ్చింది, నీ నామానికి అవమానం వచ్చింది, కాబట్టి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ప్రజలను కూడా ఓర్చుకో అని చెప్పి ప్రార్థన చేశాడు. ఒకవేళ వీళ్ళను ఓర్చుకోలేదా నా పేరు కూడా కొట్టే అందులో అందరం కలిసి వెళ్ళిపోతాం అని అన్నాడు. చూసా? కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచే దాని కొరకు మోషే ఇస్రాయేల్ ప్రజల పక్షాన దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి వాగ్దానం అంటే ప్రమాణము, వాగ్దానం అంటే ముందుగా జరగబోయేదాన్ని నెరవేర్చేదే వాగ్దానం. ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు వాగ్దానం చేశాడు. మనందరికీ కలిపి ఒక వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానము? నిర్గమకాండము 33:19. ఏంటో వాక్యం చెప్పండి. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనందరికీ కూడా ఒక వాగ్దానము చేసినటువంటి దేవుడు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము జరగబోయేదాన్ని ముందుగా తెలియజేసేటటువంటి వాగ్దానం. చూడండి, రాజుల గ్రంథము 1 రాజుల గ్రంథము
ఐదో అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి మరి ఒక మాట, ఐదో అధ్యాయం రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము ఐదో అధ్యాయము 12వ వచనం. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. యెహోవా సొలొమోనుకి చేసిన వాగ్దానము చొప్పున సొలొమోనుకి దేవుడు ఏం దయచేసాడంట? అంటే సొలొమోనుకి 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నేను నీకు జ్ఞానం ఇస్తానని చెప్పాడా లేదా? చూడండి 3వ అధ్యాయం రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 3వ అధ్యాయం. ఎన్నో వచ్చిన 10వ వచ్చిన చదవమ్మా. వివేకము అనుగ్రహించుటకు నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడని ఆ రోజున దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దాని ప్రకారము ఇప్పుడు 5వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఏం చేశాడు? ఆ వాగ్దానాన్ని, అంటే దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానం అంటే జరగబోయే దాని గురించి ముందుగానే మనకి చెప్పేది వాగ్దానం. చాలా మంది ఏం చెప్తారంటే చిలక ప్రశ్న అంటారు. చిలక ప్రశ్న అక్కడ ఎవరి దగ్గర, సోది చెప్పే వాళ్ళ దగ్గర, రకరకాల ప్రజల దగ్గర కొంతమంది చిలక ప్రశ్న చెప్పుకుంటారు. నాకు ఎట్టుంటుందో చెప్పండి, ఆ చిలకెళ్ళి ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో ఏముంటుందో ఇదా అని అనుకుంటారు. అది 100కు 100% నెరవేరదు. ఏదో గుడ్లకు ఏదో కొన్ని ఒకటి అలాగా రెండు అలాగుంటాయి కానీ, ఏదో అలాగుంటాయి కానీ అవి ఖచ్చితమైనవి కానీ దేవుని యొక్క వాగ్దానం మాత్రము అది ఖచ్చితమైంది అన్నమాట. దేవుని యొక్క ప్రేమ మన ఇళ్ళ కనబరిచి ఆయన మన జీవితంలో ఏదైతే జరగబోయేది ఉందో దాని గురించి దేవుడు ముందుగానే మనకు తెలియజేశాడు. ఆ విధంగా అనేక మంది భక్తులు కూడా దేవుని యొక్క వాక్యంలో అనేక మందికి తెలియజేశాడు, ఆ విధంగా నెరవేర్చాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క వాగ్దానం అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం మనల్ని ఏం చేస్తుందంటే భద్రపరిచేదిగా ఉంటుంది అన్నమాట. మొట్టమొదటిగా దేవుని యొక్క వాగ్దానము ముందుగా నెరవేరే దాని గురించి మనకి తెలియజేస్తుంది. రెండవదిగా అది ఏం చేస్తుంది, ఆ వాగ్దానము నెరవేరేదిగా ఉంటుంది. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క వాగ్దానము మనల్ని భద్రపరిచింది అనమాట, అంటే పవిత్రంగా కాపాడింది. ఈ యొక్క వాగ్దానము మనల్ని పవిత్రంగా కాపాడింది. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం. త్వర త్వరగా ఈ మాటలు మనం చూసుకుందాం, మనకి సమయం అయిపోతా ఉంది. 21వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు అది. అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానాన్ని బట్టి మన సంతానానికి కూడా దేవుడు ఏం చేస్తాడు, అంటే దావీదుకు ఒక వాగ్దానం చేశాడు. అయ్యా నువ్వు నా కట్టడలను గనక ఖచ్చితంగా నువ్వు అనుసరించి నడుచుకుంటే ఏం చేస్తాను, నీ సంతానం తరతరాలు కూడా రాజ్యం వెళ్తారని చెప్పాడు. ఎవరితో చేశాడు దేవుడు వాగ్దానము? దావీదుతో చేశాడు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి వాడుగా నడుచుకుంటాడు. నిజంగా దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దావీదు దేవుని విషయంలో నమ్మకంగా నడుచుకున్నాడు. అందుకే దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా, దావీదును దేవుడు కోరుకున్నాడు. ఎవరిని కోరుకుంటారండి? ఇంక ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టారు, ఎవరిని కోరుకుంటారు? ఎవరైతే గెలుస్తారో వాళ్ళని కోరుకొని వాళ్ళకి ప్రైజ్లు ఇస్తారు.
ఓడిపోయినా కోరుకుంటారా? కోరుకోరు. ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళు మాత్రమే కోరుకుంటారు. అలాగా దావీదు కూడా తన యొక్క విశ్వాస జీవితంలో పవిత్రంగా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అన్ని విషయాలు కూడా ఆ దావీదు విషయంలో దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇతడు నా హృదయాను నా హృదయానుసారుడు లేక నా ఇష్టానుసారుడు అయినటువంటి మనుషుని నేను కనుగొన్నాను అని అంటాడు దేవుడు. ఎక్కడుంది మాట? అపొస్తల కార్యములు 13:22. తరువాత అతని అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, మరియు ఆయన నేను యెషే కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చను. చూసారా, దావీదు గురించి ఎవరిచ్చారు సాక్ష్యము? దేవుడు సాక్ష్యమిచ్చాడు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు అని చెప్పి దేవుడు దావీదు విషయంలో సాక్ష్యమిచ్చాడు. అంతకుముందు దావీదుకు దేవుడు చెప్పాడు, అయ్యా నా వాక్యాన్ని అనుసరించి నడుచుకో, నీ సంతతిలో ఒక్కడు కూడా రాజ్యం చేయకుండా ఉండడు, అందరూ నీ సంతానం, నీ తర్వాత నీ కుమారుడు, నీ మనవడు, నీ మునిమనవడు, ఈ విధంగా వరుసగా రాజ్యం చేస్తారని చెప్పాడు. అదే ప్రకారము రాజ్యం చేసుకుంటా వెళ్ళారు. ఇస్రాయేలు రాజ్యము రెండుగా విభజించబడింది. ఒకటేమో ఇస్రాయేలీలు, రెండవది ఏమో యూదులు. కాబట్టి ఇస్రాయేలు రాజ్యంలోని కొంతమంది రాజులుగా ఉంటే యూదా రాజ్యాన్ని కేవలం దావీదు కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యూదా రాజ్యంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను తర్వాత రెహబాము రాజుగా ఉన్నాడు. రెహబాము ఎంతో పనికిమాలినోడు, అయినా కానీ దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? అది దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి పనికిమాలినోడైనా కానీ ఉంచుకున్నాడు. తర్వాత ఇంకా తనకు కొంతమంది, ఇంకా ఆ రెహబాము కుమారులు కూడా కొంతమంది పనికిమాలిన ఉన్నారు. అయినా కానీ ఆ రాజ్యాన్ని దావీదుకి వాగ్దానం చేసిన దాన్ని బట్టి దేవుడు నెరవేర్చాడు. దేవుడు మాట తప్పేవాడు. నువ్వు పనికిమాలినోడు కూడా దేవుడు నీకు వాగ్దానం చేసి నెరవేరుస్తాడు, కానీ నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి మాత్రం నీకు తీర్పు తీరుస్తాడు. అది మాత్రం వాస్తవం. కాబట్టి ఆ దేవుడు వాగ్దానం చేసింది నా జీవితంలో నెరవేరుస్తాడు కదా అని అంటే నెరవేరుస్తాడు, కానీ నీ పనికిమాలిన నా పనికిమాలిన మన పనికిమాలిన జీవితాన్ని బట్టి ఒక రోజున మాత్రం తీర్పు మాత్రం తప్పదు. కాబట్టి ఈ విషయాలు మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంటే దేవుని యొక్క వాగ్దానము మనల్ని ఏం చేస్తే భద్రపరిస్తుంది అనమాట. అంటే దావీదు తన యొక్క జీవితంలో ఏదైతే కుమారులను కుమార్తెలను ఇచ్చాడో, ఆ కుమార్తెల విషయంలో కుమారుల విషయంలో వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే దావీదు యొక్క జీవితంలో ఆ వాగ్దానము తన కుమారులకి ఎంతో భద్రతనిచ్చేటటువంటిదిగా ఉందన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము ముందుగా జరగబోయే దాని గురించి తెలియజేస్తుంది. దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క వాగ్దానము మనల్ని భద్రపరిచేదిగా ఉంటుందన్నమాట. తర్వాత మూడోదిగా దేవుని యొక్క వాగ్దానము ఎలాంటిదంటే అది అమూల్యమైంది. ఎలాంటిదంటే దేవుని యొక్క వాగ్దానము అమూల్యమైంది. ఎంతో అంటే ఎంతో విలువైంది అనమాట, ఎంతో ప్రశస్తమైంది అనమాట. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు ఈరోజు ఒక్కొక్కసారి సంవత్సరానికి కొంతమంది ఒక్కసారి వాగ్దానం తీసుకుంటారు, కానీ ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకుంటే ప్రతిరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. ప్రతిరోజు ఆయా నువ్వు అనుదినం చదివే పాఠంలో దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. దేవుడు నీకు ఒక వాక్యం ఇస్తాడు. ఆ వాక్యం ద్వారా నువ్వు నడిపించబడతావు. ఆ వాక్యం ద్వారా నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటావు. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క వాగ్దానము లేక వాక్యము పవిత్రమైంది లేక అమూల్యమైంది. దేవుని యొక్క వాక్యము వాగ్దానం ఎలాంటిదంట? అమూల్యమైంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1:4 ఆ మహిమ గుణాధిశయములను బట్టి చదవండి. ఎవరైనా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:4
పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యంతకములనైన వాగ్దానములను అనుగ్రహించినాడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చాడంటే దేవుడు మనకి అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని ఆ ప్రభు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామాన్యమైనది కాదు, అమూల్యమైనది అన్నమాట. కాబట్టి ఈ యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని మనము ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా చేసేటటువంటి వారంగా ఉంటాం, దాన్ని మనం పోగొట్టుకునేటటువంటి వారంగా ఉంటాం. పోయిన సంవత్సరం బ్రదర్ దేవుడికి ఏం వాగ్దానం ఇచ్చాడంటే ఏమో మర్చిపోయాము. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడంటే ఏమో మర్చిపోయాము. అంటే దేవుని యొక్క వాక్యం ఎంతో అమూల్యమైంది, ఎంతో విలువైంది, ఎంతో ప్రశస్తమైంది. ఎలా అది ప్రశస్తమైందని అంత విలువైందని మనకు ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యం అంత విలువైందని, అంత ప్రశస్తమైందని, అంత ప్రాముఖ్యమైందని, అంత ఉపయోగకరమైందని అది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే అక్కడ కింద వచనంలో ఒక రెండు మాటలు ఉంటాయి, చదవండి. మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలమున మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు ఈ వాగ్దానాన్ని ఎందుకు అనుగ్రహించాడంట? ఈ లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వము, చెడు జీవితము నుండి మనము తప్పించబడాలి. ఈ వాగ్దానము ద్వారా మనము పవిత్రపరచబడాలి. ఈ వాగ్దానం ద్వారా ఆయన యొక్క గుణాలని మనలో చేర్చుకోవాలి. ఈ వాగ్దానం ద్వారా ఆయన యొక్క ప్రేమను అలవర్చుకోవాలి. ఈ వాగ్దానం ద్వారా ఆయన యొక్క త్యాగాన్ని అలవర్చుకోవాలి. ఈ వాగ్దానం ద్వారా ఆయన యొక్క మంచితనాన్ని అలవర్చుకోవాలి. ఈ వాగ్దానం ద్వారా ఆయన యొక్క గుణగణాలని మనలో అలవర్చుకోవాలి. అందుకే ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం హెబ్రీలో. వాగ్దానం నెరవేరాలంటే మనకి ఏం కావాలంట? ఓర్పు కావాలి. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు మనం ఓపిక కలిగి ఉన్నామనుకో, ఈ ఓర్పు అనేది ఎవరి గుణము? దేవుని యొక్క గుణము. దేవుడు ఓర్చుకునేటటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ప్రభుడిగా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాగ్దానం మనకి ఓర్పు నేర్పిస్తుంది. ఈ వాగ్దానముల మూలముగా దేవ స్వభావములో, అంటే దేవుని యొక్క స్వభావములో, దేవుని యొక్క స్వభావంలో. ఒకప్పుడు ప్రభు నమ్ముకోకముందు మనం ఒక దొంగలమో, త్రాగుబోతులమో, వ్యభిచారులమో, మోసగాళ్ళమో అయి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ స్వభావాలు పోయినాయా ఉన్నాయా? పోయినాయి. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క స్వభావం ఎవరిలోనికి వస్తుంది? ఎవరిలోకి వస్తుంది? మనలోనికి వస్తుందా రావట్లేదా? దానికి కారణం ఎవరు? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానం. అదనమాట. అంటే దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క గుణగణాల్లోనికి మనల్ని తీసుకెళ్తుంది అనమాట. అంటే చివరికి దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుని యొక్క సారూప్యములోనికి మనము రావాలి, దేవుని యొక్క రూపములోనికి మనము మార్చబడాలి, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యొక్క మంచితనాన్ని కలిగి ఉండాలి, దేవుని యొక్క కృపను కలిగి ఉండాలి, దేవుని యొక్క దయను కలిగి ఉండాలి, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి, ఈ విధంగా దేవుని యొక్క సమాధానాన్ని కలిగి ఉండాలి, ఈ విధంగా దేవుడు కలిగినటువంటి మంచి గుణగణాలను, వినయము, విధేయత, ఓర్పు, సహనము, ఇలాంటివన్నీ కూడా దేవుని గుణగణాలు, దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా మనము కలిగినటువంటి వారంగా ఉంటాం. చాలామంది విషయాల్లో చెప్తూ ఉంటారు, బ్రదరు దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా మారిపోయాడు, ఆ సిస్టర్లు దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా మార్పు చెందింది. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు అనుసరిస్తున్న కారణాన్ని బట్టి వాళ్ళలో ఒక మార్పు అనేది వచ్చింది. కాబట్టి వాగ్దానం అంటే మనము దాన్ని చులకనగా, సామాన్యంగా మనము ఎంచకూడదు అనమాట. అది మనల్ని, మన యొక్క జీవితాన్ని అది మార్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు నాకు ఏం వాగ్దానం ఇచ్చాడు? ప్రభా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలి కదా?
ఇప్పుడు ఆ టోర్నమెంట్ పెట్టారు, నేను కూడా ఆడతాను, పోతే వస్తుందా? ఒక్క బాల్ కూడా తీయలేము. ఎందుకు? మనకు దాని విషయం అభ్యాసం లేదు. అభ్యాసం లేదు కాబట్టి మనం ఈజీగా ఓడిపోతాం. అభ్యాసం చేసిన వాళ్ళు గెలుస్తారు. అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అభ్యాసం చేసుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలనేటటువంటి విధానాన్ని మనలో అలవరుచుకున్నప్పుడు, తప్పకుండా మనం కూడా ఏం చేస్తాము? లోకం మీద, పాపం మీద, సాతాను మీద, సాతాను యొక్క క్రియల మీద మనం ఏం చేస్తాం? విజయం సాధిస్తాం. ఎప్పుడు? దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని మనం అనుసరించినప్పుడు. కాబట్టి ప్రొఫెట్లుగా దేవుని యొక్క వాగ్దానము మన యొక్క జీవితంలో ఏం చేస్తుంది? మనకి అమూల్యమైనటువంటి వాగ్దానం అనమాట. అది మనకి విజయం ఇచ్చేదిగా ఉంటుంది, విజయం ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేవుడు ఏదైతే మనకు వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానం విషయంలో మనం ఏం చేయకూడదు? ఈ యొక్క వాగ్దానం నెరవేరుద్దా నెరవేరదా అని మనము సందేహ పడకూడదు. రోమపత్రిక 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసము వలన విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెదము. చూసారా? కాబట్టి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. చాలా మంది దేవుని యొక్క వాగ్దానం నిజంగా నెరవేరుద్ది అంటారా? ఏదో వాగ్దానం తీసుకున్నాం, నిజంగా ఇది మన జీవితంలో నెరవేరుద్దా? ఏది నెరవేరుద్దో ఏమో. ఇలాగే ఎన్నో సంవత్సరాలు తీసుకున్నాం, ఒక్కడు కూడా నెరవేరలే అని మనం అనుకుంటాం. ఒక్కడు కూడా నెరవేరలేదు, నెరవేరదో అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనకి ఈ వాగ్దానం గురించి ఏం చెప్తున్నాడు? ఈ వాగ్దానం గురించి ఏం చేయబడకూడదంట? సందేహపడకూడదు, అవిశ్వాసము ఉంచకూడదు. వామో నెరవేరుద్దో నెరవేరుదో ఏమో అని సందేహ. ఖచ్చితంగా మన జీవితంలో ఈ యొక్క వాగ్దానము దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అనమాట. ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయన ఏ వాగ్దానం చేసినా ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అనమాట. కాబట్టి ఆ వాగ్దానం విషయంలో మనము అవిశ్వాసముగా ఉండకూడదు. విశ్వసించి విశ్వాసం వల్ల ఏం చేయాలి? బలము పొందుకోవాలి. ఎప్పుడైతే మనం వాగ్దానం తీసుకుంటామో, నిజంగా కుమారి నీ విశ్వాసం నన్ను స్వస్థపరచును గాక అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకో. అంటే దాని అర్థం ఏంటి? రాబోయే కాలంలో నీకు ఏదైనా అనారోగ్యం రావచ్చు. అలాంటప్పుడు నువ్వు అవిశ్వాసము ఉంచకూడదు. నేను ఏమైపోతానో, నాకు పలాని కరోనా వచ్చింది, లేకపోతే ఒమిక్రాన్ వచ్చింది, లేకపోతే ఇంకేదో నాకు భయంకరమైన జబ్బు వచ్చింది, నేను చచ్చిపోతానేమో అని నీలో అవిశ్వాసం అనేది. దేవుడే వాగ్దానం చేశాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం మీద మనం సంపూర్ణంగా ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. కాబట్టి మన విశ్వాసము ఆ వాగ్దానాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు చేసిన ఏ వాగ్దానాన్ని కూడా మనము అవిశ్వాసముగా చూడకూడదు. అవిశ్వాసము ఆ యొక్క వాగ్దానం విషయంలో మనము ఉంచుకునేటటువంటి వారంగా ఉండకూడదు అన్నమాట. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు. చాలామంది అనుకుంటారు కదా, దేవుని రాకడ వస్తా అని చెప్తున్నారు. నా చిన్నప్పటి నుండి చెప్తున్నారు, మా తాత కానీ ముత్తాతల కానీ చెప్తున్నారు, దేవుని యొక్క రాకడ రావట్లేదు, అది రాదు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం ఏమైపోయింది అని చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసంలో బలహీన పడిపోతారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, చాలామంది బలహీన పడేటటువంటి వారిగా ఉంటారు. ఎన్న వచ్చిన అంటే 4 చదువు. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును
సృష్టి ఆరంభం అన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను. చాలా మంది ఏమంటారంటే ఏ రాకళ్ళేది ఏమీ లేదు, యేసు ప్రభు రాడు ఏమీ లేదు అట్టే చెప్తారు అని చెప్పి చాలా మంది మనతో అంటా ఉంటారంట. అది కూడా దేవుడు చెప్పాడు. ఆయన వాగ్దానం ఏమైంది, వాగ్దానం నెరవేరుదా, ఆ నెరవేరదు ఏం లేదు అని చెప్పి మనం వాగ్దాన విషయంలో విశ్వాసం కలుగున్నా మన విశ్వాసాన్ని సాతాన్ ఏం చేస్తాడంటే చెడగొట్టే దాని కొరకు ప్రయత్నం చేస్తాడు. చూడండి 5 వచనం. నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అదే వాక్యం ఏం చేస్తా ఉందంట, భద్రపరుస్తా ఉందన్నమాట. కాబట్టి అదే వాక్యము నిన్ను నన్ను మనల్ని శిక్షించేదిగా కూడా ఉంది, అదే వాక్యము మనల్ని భద్రపరిచేదిగా కూడా ఉంది. కాబట్టి మరి ఎందుకు దేవుని రాకడను గురించినటువంటి వాగ్దానము అనేది ఎందుకు ఆలస్యం అయిపోతా ఉంది, ఎందుకు ఆలస్యం అయితే ఉంది? 9 వచనం. ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపక ఇచ్చయింపక ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనము తప్పిపోతా ఉన్నాము, జారిపోతా ఉన్నాము, లోకములో పడిపోతా ఉన్నాము. అలాగని దేవుడు వీళ్ళు తప్పిపోయారు, ఇప్పుడు నేను చక్కగా రాకడ అనేది నేను వెళ్ళిపోయాను అనుకో, వీళ్ళందరూ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనే దేవుడు మన దేవుడు. నశించిపోయే నువ్వు కూడా మరొక దినాన్ని ఇచ్చాడు, మరొక నెల ఇచ్చాడు, మరొక సంవత్సరం ఇచ్చాడు, మరొక వారాన్ని ఇచ్చాడు, మరొక గంట ఇచ్చాడు, మరొక సమయం ఇచ్చాడు. ఎందుకు? మారు మనసు పొందుతావేమోనని. అందుకొరకే తన వాగ్దానాన్ని గురించి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆలోచన చేస్తున్నాడు తప్ప వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు కాక కాదు. నీవు నేను మనము నశింపకూడదని ఆయన వాగ్దానాన్ని గురించి ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు అంట, నమ్మదగిన వాడు. కాబట్టి అందుకే దేవునికి బిడ్డలంగా దేవునికి సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఏం చేయాలా, చక్కగా దేవుని సన్నిధిలో మన యొక్క జీవితంలో అది నమ్మకమైందని, అది నమ్మకంగా నెరవేర్చబడేదని మనము దాని మీద అపనమ్మకము ఏమాత్రం కూడా మనము ఉంచకూడదు. అంత మాత్రమే కాకుండా ఏదైతే దేవుడు మన జీవితంలో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేర్చే విధంగా మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఏం చేయాలా, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడు, ఏసయ్యా మరి నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు. రాజుల గ్రంథము చూడండి, రాజుల గ్రంథము మొదటి గ్రంథము 8:24. ఈరోజు మేము కుటుంబ ప్రార్థనలో చదువుకుంటామంటే ఈ వాక్యము దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కుటుంబ ప్రార్థనలో ఈరోజు అనమాట 8:24. నీవు చేసిన వాగ్దానము స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. దేవుడు ఏం చేశాడంట, అయ్యా మా నాన్నగారికి నువ్వు వాగ్దానం చేసావు, ఆ వాగ్దానాన్ని ఈ రోజున నెరవేర్చావు అని చెప్పి సొలొమోను మహారాజు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు నెరవేరిన తర్వాత కూడా అయ్యా నువ్వు ఈ వాగ్దానాన్ని ఈ విధంగా నెరవేర్చినందుకు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు, సొలొమోను మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు అనమాట.
నీ దాసుడనైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చినావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీ ఎదుట నడిచినట్లుగా నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసన సీనుడుగాడు నీ కొండక మానుడని నీవు సెలవిచ్చిన నీవు సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి నాకు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము స్థిరపరచుము. వాగ్దానం ఏం చేయాలా? స్థిరపరచుము. నువ్వేదైతే వాగ్దానం చేసినావో ఆ వాగ్దానాన్ని మా ఎలా స్థిరపరచుము. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయాలా. నిర్గమకాండము 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము ఎన్నో వచనము? 23వ వచనం. అలాగూ అనేక దినములు జరిగిన మీదుట దేవుని యొద్దకు చేరిన కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను, అంటే వీళ్ళు ఏం చేశారు? అయ్యా మా నాన్నగారికి నువ్వు వాగ్దానం చేసినవి అయ్యా దాన్ని నెరవేర్చు, మా తాతగారికి నువ్వు వాగ్దానం చేసినవి అయ్యా నెరవేర్చు, మా ముత్తాతకు కూడా నువ్వు వాగ్దానం చేసినవి అయ్యా నువ్వు నెరవేర్చు అని చెప్పి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు ఆ ప్రార్థన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు వారు మూలుగును విని వారిని విడిపించాడు. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి తేటగా స్పష్టంగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువులుగా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాగ్దానం అనేది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో మంచిది, ఇది నెరవేర్చబడేది. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఏదైనా ఒకరోజు ఆదివారం కానీ మరొక రోజు కానీ ఏదైనా మీటింగ్లో కానీ వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేటప్పుడు కానీ దేవుడు నీతో మాట్లాడినట్టు అనిపిస్తే ఆ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయద్దు. ఎందుకంటే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానం ద్వారా దేవుడిని పిలుస్తాడు, వాగ్దానం దేవుడి ద్వారా దేవుడిని ఆదరిస్తాడు, వాగ్దానం ద్వారా దేవుడిని నిన్ను బలపరుస్తాడు, వాగ్దానం ద్వారా ఆయన ప్రేమను తెలియజేస్తాడు, వాగ్దానం ద్వారా ఆయన నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు. కాబట్టి వీటన్నిటికీ మూలము వాగ్దానమే. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం నిర్లక్ష్యము అలక్ష్యము చేసేటటువంటి వారంగా ఉండకూడదు. కాబట్టి ప్రభువులో మనం పాలు పొందేటప్పుడు దేవుని యొక్క బిడ్డలంగా నిజంగా గత కాలంలో ఈ యొక్క వాగ్దానం విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకున్నాం? దేవుని యొక్క వాక్యం అన్నా వాగ్దానం అన్నా ఒకటే. నిబంధన అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధన, పాత నిబంధన. నిబంధన అంటే దేవుని యొక్క వాక్యము లేక ధర్మశాస్త్రము లేక వాగ్దానము, దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానమే నిబంధనే ఈ యొక్క ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రములో నుండి ఏ వాగ్దానము దేవుడు మనకిచ్చినా అది ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ప్రభా గత కాలంలో నీ యొక్క వాగ్దాన విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నా, అలక్ష్యంగా ఉన్న ప్రభా నీ యొక్క వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చండి అని చెప్పి చక్కగా మనం ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ఇంకెవరైనా వాగ్దానం తీసుకోకపోతే వాగ్దానాలు ఉన్నాయా? వాగ్దానం కూడా తీసుకోండి. ఎవరు వాగ్దానం వాళ్ళే తీసుకోవాలా? ఇంకో మా అమ్మమ్మ గారిది, మా తాతయ్య గారిది, లేకపోతే మా కుమార్తెది, మా మనవడిది, మనవరాలిదని మనం తీసుకోకూడదు. ఎవరు వాగ్దానము వాళ్ళు తీసుకుంటే అది ఎంతో శ్రేష్టంగా మంచిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఒకరితో చేసిన నిబంధన ఇంకొకరి విషయంలో నెరవేర్చాడు, కానీ ఆ వాగ్దానము ఒకరితో చేసేది ఇంకొకరితో చెప్పలేదు. నేను అతనికి ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాను ఇంకొకరు చెప్పలేదు. కాబట్టి ఎవరి వాగ్దానము వాళ్ళు తీసుకుంటేనే మంచిది. కాబట్టి ఎంతవరకు వాగ్దానం విషయంలో మనము నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నామా? అయితే ప్రభువా దయచేసి నీ యొక్క వాక్యాన్ని నేను ఎంతో నిర్లక్ష్యంగా ఎంచాను, నీ యొక్క వాగ్దానాన్ని నీ యొక్క వాక్యాన్ని నేను నిర్లక్ష్యంగా చూశాను, దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. ఈ రోజు నుండి
నువ్వు ఏ సమయంలో మాట్లాడినా నీ యొక్క వాక్యం ఎంత విలువైందని ప్రశస్తమైందని ప్రాముఖ్యమైందని దాన్ని గుర్తించి దాని ప్రకారమని నడుచుకోవడానికి సహాయం చేయండి. నువ్వు ఏదైతే వాగ్దానం చేసావో దాన్ని నా పట్ల నెరవేర్చండి. దాని నెరవేర్పు కొరకై నేను ఓపిక్కో ఓపిక